రైట్గా మనం బ్రేకింగ్ న్యూస్ చూడొచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బహింస మున్సిపాలిటీలో ఎంఐఎం సత్తా చాటింది. బీజేపీ ఎంఐఎం మధ్య జరిగిన హోరాహోరీ పోరులో ఎంఐఎం పై చేయి సాధించింది. 26 వార్డులకు గాను ఎంఐఎం 15 స్థానాలను సాధించింది. బీజేపీకి 9, ఇతరులకు 2 స్థానాలు దక్కాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. ఎన్నికల ముందు తీవ్ర ఘర్షణలతో వార్తలలో నిలిచిన బహింస పురపోరులో ఉత్కంఠ భరితంగా సాగిన విషయం తెలిసిందే. విజయం కోసం ఎంఐఎం బీజేపీ తీవ్రంగా పోటీ పడ్డాయి. గత ఎన్నికలలోనూ బహింస మున్సిపాలిటీలో సొంతం చేసుకున్న ఎంఐఎం మరోసారి అదే ఫలితాలను పునరావృతం చేసి పట్టు నిలుపుకుంది. అయితే బీజేపీ మాత్రం ఈ ఎన్నికలలో అనూహ్యంగా పుంజుకొని 9 వార్డులలో విజయం నమోదు చేసింది. రైట్గా మనం బ్రేకింగ్ న్యూస్ చూడొచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బహింస మున్సిపాలిటీలో ఎంఐఎం సత్తా చాటింది. బీజేపీ ఎంఐఎం మధ్య జరిగిన హోరాహోరీలో ఎంఐఎంపై చేయి సాధించింది. అయితే 26 వార్డులకు ఎంఐఎం 15 స్థానాలను సాధించింది. బీజేపీకి 9, ఇతరులకు 2 స్థానాలు దక్కాయి. అధికార పార్టీ టీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా దక్కలేదు. ఎన్నికల ముందు తీవ్ర ఘర్షణలతో వార్తల్లో నిలిచిన బహింసలో పురపోరు ఉత్కంఠ భరితంగా సాగిన విషయం తెలిసిందే. విజయం కోసం ఎంఐఎం బీజేపీ తీవ్రంగా పోటీ పడ్డాయి. గత ఎన్నికలలోనూ బహింస మున్సిపాలిటీలో సొంతం చేసుకున్న ఎంఐఎం మరోసారి అదే ఫలితాలను పునరావృతం చేసి పట్టు నిలుపుకుంది. అయితే బీజేపీ మాత్రం ఎన్నికలలో అనూహ్యంగా పుంజుకుని 9 వార్డులలో విజయం నమోదు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రశాంత్ మరింత వివరాలు అందిస్తారు. ప్రశాంత్, ముఖ్యంగా చూడొచ్చు బహింసలో, ముఖ్యంగా ఈ ప్రాంతంలో మాత్రం ఏదైతే ఎన్నికల ముందు అనేక గొడవలు జరిగాయి, ఉద్రిక్తతల మధ్యన అయితే ఏదైతే ఓటింగ్ పూర్తయిపోయింది, ఇప్పుడు ఓట్ల లెక్కింపు కొనసాగింది, పూర్తి స్థాయిలో కూడా బహింసలో ఎంఐఎం సత్తా చాటినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నిర్మల్ జిల్లా బహింస మున్సిపాలిటీ ఇటకేలకు ఎంఐఎం కైవసం చేసుకోవడం జరిగింది. ఏదైతే మొత్తంగా బహింస మున్సిపాలిటీలో 26 వార్డులు ఉన్నాయి. అందులో బీజేపీ 9, ఎంఐఎం 15, కాంగ్రెస్ మరియు టీఆర్ఎస్ సంబంధించి ఇంతవరకు వారు ఖాతా తెరవనట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్ మరియు అధికార టీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవడం ఇక్కడ అది. ఇదే దినంలో ఇండిపెండెంట్లు ఇద్దరు, ఎంఐఎం నుంచి 15 మంది మరియు ఇండిపెండెంట్లు ఇద్దరు గెలిచినట్టు ఇప్పుడు ఎన్నికల కౌంటింగ్ కొద్ది నివేదిక ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.